Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శి అక్రమాలలో మరో కొత్త కోణం. ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వడం, అనంతరం ఇచ్చినవి ఇచ్చినట్లు నెరవేర్చడంతో జగన్ విషయంలో చెప్పాడంటే చేస్తాడంతే అని చెబుతూ ఉంటారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఇదే క్రమంలో మిగిలిన కొన్ని విషయాల్లో అనుకున్నాడంటే అంతు చూస్తాడంతే అని ఆన్లైన్ వేదికగా కామెంట్లో పెడుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా మార్గదర్శి కేసును తెరపైకి తేవడంతో పాటు తాజాగా రామోజీ ఇంటి ముందు జరిగిన సంఘటనను ప్రస్తావిస్తున్నారు. తగ్గేదేలే అనేది జగన్ నినాదంలో అనిపిస్తున్న రోజులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయి. మంచికి మంచి, పంచ్కి పంచ్ అన్నట్లుగా జగన్ పాలన సాగుతుందనే కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో రామోజీరావు అంతటి వారు సైతం మంచంపై పడుకుని ఇది కాలమహిమో జగన్ మహిమో అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా ఇంటికొచ్చిన సిఐడి అధికారుల విషయంలో రామోజీ టీం అతిగా ప్రవర్తించింది. దీంతో రామోజీపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మార్గదర్శి చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏటూ ఎండి శైలజ కిరణ్ని సిఐడి అధికారులు విచారించడానికి వెళ్లారు. ఆ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది మార్గదర్శి ఉద్యోగులు విచారణకు వచ్చిన అధికారులందరినీ తమ ఎండి ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనికి కారణం ఏంటంటే వారిలో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉండడమేనట. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మార్గదర్శి చీటింగ్లో మనీ ల్యాండరింగ్ కోణం ఉందని సిఐడి అనుమానిస్తోంది. డిఆర్ఐ అనేది బ్లాక్ మనీ ల్యాండరింగ్తో పాటు ఇతర ఆర్థిక నేరాలను దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగా సిఐడి అధికారులు డిఆర్ఐ అధికారులను కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తెలియని కొంతమంది అర్ధజ్ఞానులు వీరిని అడ్డుకుని హడావిడి చేశారు. అయితే ఒక్కసారి కమిట్ అయ్యాక తమ మాట తామే వినము అన్నట్లుగా భీష్మించుకున్న జగన్ ప్రభుత్వంలోని సిఐడి అధికారులు డిఆర్ఐ అధికారులతో కలిసి లోపలికి వెళ్లారు. దీంతో ఏ1 రామోజీ, ఏ2 శైలజలపై ఆన్లైన్ వేదికగా కామెంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే తమను ఎవరు విచారించాలో డిసైడ్ చేస్తారా, ఇక్కడ ఉన్నది జగన్ సర్కార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇలా డిఆర్ఐ అధికారులను అడ్డుకోవడం వల్ల మనీ ల్యాండరింగ్ అనుమానాలు మరింత బలపడ్డట్లు అయిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఫలితంగా మార్గదర్శి అక్రమాల్లో మనీ ల్యాండరింగ్ కూడా ఉందనే విషయం పరోక్షంగా కన్ఫర్మ్ చేసినట్లయిందని ఇంకొంతమంది స్పందిస్తున్నారు.